వెల్కమ్ టు ఐఏసిఈఈ ఈ వీడియోలో సమ్ ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఒక క్విక్ రివిజన్ కోసం కొన్ని అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఎగ్జిస్ట్ అయ్యి ఇప్పుడు కరెంట్ అఫేర్స్లో ఉన్న కొన్ని స్కీమ్స్ ఇప్పుడు స్టార్ట్ అయిన కొన్ని స్కీమ్స్ సో అలా సెంట్రల్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వన్ చూద్దాం స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని ఇటీవల ప్రారంభించారు అది కూడా ఎందుకంటే మనకి స్టార్ట్అప్ ఇండియా అనేది స్టార్ట్ అయ్యి ఇండియాలో ఫైవ్ ఇయర్స్ అయింది ఈ సంవత్సరానికి దాని సందర్భంగా ఒక సమిట్ని నిర్వహించారు ఇండియాలో దాని పేరు ప్రారంభ ప్రారంభ సమ్ సమిట్ ఈస్ కండక్టెడ్ డ్యూరింగ్ ద అకేషన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ కంప్లీషన్ ఆఫ్ స్టార్టప్ ఇండియా సో ఈ సందర్భంగా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు సో ఇది కూడా ఎందుకంటే ఫినాన్షియల్ అసిస్టెన్సీ అనేది కల్పించడం ఏవైతే ప్రొడక్ట్ ట్రయల్స్కి వచ్చాయో కాన్సెప్ట్ అండ్ ఐడియా ఉన్నాయో ప్రోటోటైప్స్ ఉన్నాయో అలాంటి వాటికి ఆర్థిక పరంగా సహాయం చేయడానికి ఫినాన్షియల్ అసిస్టెన్సీ అనేది ఇవ్వడానికి మనకి స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది సో అవుట్లే వచ్చేటప్పటికి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్గా అనౌన్స్ చేశారు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది దీన్ని ప్రారంభించింది అంటే దీనికి సపోర్ట్ ఇచ్చింది ఈ డిపార్ట్మెంట్ సో దీని ద్వారా ఇది స్టార్ట్ చేశారు దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటనేవి కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ త్రీ హండ్రెడ్ అనే అనేవాళ్ళు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కల్లా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందనున్నారు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ స్కీమ్ కింద డిపిఐఐటి ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ అనే దాన్ని నియమించనుంది ఈ ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ ఏ ఇంక్యుబేటర్స్ని ని ఎంటర్ప్రెన్యూర్స్ని గనక సెలెక్ట్ చేస్తుందో సో వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా రానుంది సో దీంట్లో ఏంటంటే ప్రోటో టైప్ లేకపోతే ఏదైతే ట్రైల్స్కి వచ్చిందో అలాంటి వాటికి కాన్సెప్ట్ లాంటి వాటికి ట్వంటీ ల్యాక్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు ఫినాన్షియల్ అసిస్టెన్సీ ఒకవేళ మార్కెట్ స్టేజ్ వరకు అది వెళ్ళగలిగితే దానికి ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఫినాన్షియల్ అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది అని మెన్షన్ చేశారు సో దట్ ఈస్ ఓవరాల్ అబౌట్ స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేది సో ఇక్కడ ఉన్న స్కీమ్ వచ్చి రీసెంట్గా అనౌన్స్ చేసింది ఆగస్ట్ మంత్లో ఫినాన్స్ మినిస్ట్రీ సో మనకి ఆర్థిక శాఖ ఉబాతే సితారే ఫండ్ ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దీన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ స్మాల్ అండ్ మిడ్ సైజ్డ్ కంపెనీస్ని ప్రమోట్ చేయడం కోసం ఇండియాలోని ఏవైతే స్మాల్ అండ్ మిడ్ సైజ్డ్ కంపెనీస్ ఉన్నాయో లైక్ ఎంఎస్ఎంఈస్ అలాంటి వాటిని ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు అండ్ ద నెక్స్ట్ వన్ సపోర్టర్స్ వచ్చేటప్పటికి ఎగ్జిమ్ బ్యాంక్ అండ్ సిడ్బీ బ్యాంక్ ఉబార్తే సితారే ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిడ్బీ అండ్ ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క సహాయంతో లాంచ్ చేసింది అండ్ దీని గ్రీన్ షూ ఆప్షన్ వచ్చేసి మనకి గ్రీన్ షో ఆప్షన్ వచ్చేసి ఐమ్ సారీ టూ ఫిఫ్టీ క్రోస్ రెండు వందల యాభై కోట్లు సో గ్రీన్ షో ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇనీషియల్గా పబ్లిక్కి ఏదైతే లిక్విడిటీ స్టెబిలిటీని ఆఫర్ చేస్తారో సో దాన్ని గ్రీన్ షో ఆప్షన్ అంటారు రెండు వందల యాభై కోట్ల వరకు ఉంది నెక్స్ట్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్ బోత్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి సో దిస్ ఈజ్ అబౌట్ ద ఉభాత్ సితారే ఫండ్ ఎంఎస్ఎంఈల కోసం మిడ్ సైజ్డ్ లాంటి వాటి కోసం ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ని ఈ సంవత్సరం లాంచ్ చేశారు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఎగ్జిమ్ అండ్ సిగ్బీ బ్యాంక్ రెండు కూడా దీనికి సహకరిస్తున్నాయి గ్రీన్ షో ఆప్షన్ ఇనీషియల్లీ పబ్లిక్ ఆఫరింగ్ ఎంత అంటే మనకి టూ ఫిఫ్టీ క్రోర్స్ సో మ్యానుఫ్యాక్చరింగ్ లేదా సర్వీస్ సెక్టార్ లాంటివి ఇండియాలో ఏవైతే మనకి ఛాంపియన్ సెక్టర్స్ అంటాం సో అలాంటి స్కోప్ ఉన్న సెక్టర్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా దీని ద్వారా ప్రమోట్ చేయనున్నాయి సో దిస్ ఈజ్ అబౌట్ ది స్కీమ్ నెక్స్ట్ స్కీమ్ ప్రధానమంత్రి ముద్రా యోజన ఇది ఈ సంవత్సరం మే మంత్లో కరెంట్ అఫైర్లో ఉంది దానికి కారణం దాదాపుగా ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్ లోన్స్ అనేవి కోట్ల లోన్స్ అనేవి శాంక్షన్ అయ్యాయి సో ఈ మొత్తం అమౌంట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద దాదాపుగా పద్నాలుగు లక్ష కోట్ల వరకు గవర్నమెంట్ లోన్స్గా ఇచ్చింది ఎన్ని లోన్స్ ఇచ్చింది అంటే ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అది ఈ సంవత్సరం మనకు వచ్చిన అప్డేట్ ప్రధానమంత్రి ముద్రా యోజన అనే దాన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశారు అండ్ నాన్ కార్పొరేట్ స్మాల్ బిజినెస్ పర్సన్స్ ఎస్సీ ఎస్టీ విమెన్స్ కావచ్చు ఎవరైనా సరే నాన్ కార్పొరేట్ స్మాల్ బిజినెస్ పర్సన్స్ కోసం సో మనకి దాదాపుగా పది లక్షల రూపాయల వరకు లోన్స్ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది స్టార్ట్ అయింది నెక్స్ట్ వన్ బ్యాంక్స్ నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా లోన్స్ని ప్రొవైడ్ చేస్తాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ లోన్స్ని త్రీ కేటగరీస్ చేశారు శిశు కిషోర్ తరుణ్ శిశు వచ్చేటప్పటికి యాభై వేల రూపాయల వరకు లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ప్రధానమంత్రి ముద్రా యోజనలో యాభై వేల రూపాయల వరకు శిశువులో లోన్ని ప్రొవైడ్ చేస్తారు కిషోర్ కింద వచ్చేటప్పటికి ఎబో ఫిఫ్టీ థౌజండ్ యాభై వేల రూపాయలకి పైబడి ఐదు లక్షల రూపాయల దాకా మనకి లోన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ తరుణ్ ఐదు లక్షల రూపాయలకి పైబడి ఎబౌ ద ఫైవ్ ల్యాక్స్ టు ద టెన్ ల్యాక్స్ సో ఫైవ్ ల్యాక్స్ ఎబో ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ వరకు తరుణ్ సో ఎబో ఫిఫ్టీ థౌజండ్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు కిషోర్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ అప్ టు యాభై వేల వరకు శిషు ఈ మూడు లోన్స్ని ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా రెండు వేల పదిహేనులో సో ఇలాంటి లబ్ధిదారుల కోసం దాదాపుగా ఈ టార్గెట్ని పట్టుకుని ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయిన ఈ స్కీమ్ ఫైవ్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది టూ థౌజండ్ ట్వంటీకి అండ్ దట్టు ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్ లోన్స్ని ఆల్ ఓవర్ ఇండియా ఇవ్వడం జరిగింది సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రధానమంత్రి ముద్రా యోజన స్కిల్ ఇండియా మిషన్ సో భారతదేశంలోని చాలామందిని రెండు వేల ఇరవై రెండుకి ఇన్ ద సెన్స్ చాలామంది యువతని టూ థౌజండ్ ట్వంటీ టూ కల్లా ఉపాధి కల్పించే విధంగా సో మనకి ఈ స్కిల్ ఇండియా మిషన్ అనేది లాంచ్ చేయబడింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ సంవత్సరానికి అది సిక్స్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై మంత్లో స్టార్ట్ అయింది సో టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలైకి ఇది సిక్స్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది అండ్ ద నెక్స్ట్ వన్ యాజ్ పర్ ద అప్డేట్ అంటే మనకి వరల్డ్ యూత్ స్కిల్స్ డే అని చెప్పేసి ఉంది వరల్డ్ యూత్ స్కిల్ డే వచ్చేటప్పటికి జూలై ఫిఫ్టీన్త్ ఆ రోజున మనకి అప్డేట్ ఇచ్చారు ఈ సంవత్సరం సో వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ యూత్ టిల్ డేట్ వరకు అంటే ఈ డేట్ వరకు లబ్ధి పొంది ఉన్నారు స్కిల్ ఇండియా మిషన్ ప్రకారం అండ్ నెక్స్ట్ వన్ దీని కింద మనకి సబ్ స్కీమ్స్ ఉన్నాయి ఒకటి జన్ శిక్షణ సంస్థ ట్రైనింగ్ సంస్థగా చెప్పచ్చు జన్ శిక్షణ సంస్థ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లాంటి కేంద్రాలు స్కిల్ లోన్ స్కీమ్ దీంట్లో ఏంటంటే ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫినాన్షియల్ స్ట్రగుల్ ఉండకుండా ఉండడం కోసం ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ వరకు కూడా లోన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది దీంతో పాటు ప్రధానమంత్రి యువ స్కీమ్ అని కూడా ఉంది ప్రధానమంత్రి యువ ఉద్యమిత వికాస్ యోజన సో అది ఇంకొక స్కీమ్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ప్రధానమంత్రి యువ ఉద్యమిత వికాస్ యోజన అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ ఫోర్ స్కీమ్స్ కూడా స్కిల్ ఇండియా మిషన్ కింద కవర్ అవుతాయి అండ్ ద నెక్స్ట్ వన్ ఈ సంవత్సరం సిక్స్త్ యానివర్సరీ సందర్భంగా కూడా మనకి ఫస్ట్ ఈస్ట్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది దరాంగ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో స్టార్ట్ అయింది సో దీన్ని అస్సాం చీఫ్ మినిస్టర్ ప్రారంభించారు ఫార్మర్ అస్సాం చీఫ్ మినిస్టర్ దీన్ని ప్రారంభించడం జరిగింది ఇవి అప్డేట్స్ అనమాట సో ఈ సంవత్సరం స్కిల్ ఇండియా మిషన్ సిక్స్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయింది అండ్ ఇవన్నీ దాని కింద కవర్ అయ్యే ప్రోగ్రామ్స్ వరల్డ్ యూత్ స్కిల్స్ అనేది జులై ఫిఫ్టీన్త్ నుండి ఫస్ట్ ఈస్ట్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నార్త్ ఈస్ట్ ఇండియాలో ప్రారం ప్రారంభించారు దరాంగని ఏరియాలో ఫార్మర్ అస్సాం చీఫ్ మినిస్టర్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్గా ఉన్న సర్బానంద్ సోనోవాలా ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ సో ఈ స్కీమ్ని టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశారు బట్ చాలాసార్లు కరెంట్ అఫేర్స్లో కనిపించింది ఈ సంవత్సరం సో ప్రధానమంత్రి కుసుమ్ అంటే కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహా అభియాన్ మెయిన్గా సోలార్ ఎనర్జీని రినవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడం కోసం ఇండియా దీన్ని తీసుకొచ్చింది దీని యొక్క ఫస్ట్ మెయిన్ ఏమేంటంటే ఇండియా అంతటా ఓవరాల్గా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ సోలార్ పంప్ పవర్ పంప్స్ని అగ్రికల్చర్ పవర్ పంప్స్ని ఇన్స్టాల్ చేయాలనేది ఎందుకంటే మనకి వ్యవసాయ రంగంలో పంప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు వాటర్ పంప్స్ని మోటార్ పంప్స్ని అవి డీజిల్తో రన్ అవుతాయి సో డీజిల్తో రన్ అయ్యే పంప్స్ని ఈ సోలార్తో రన్ అయ్యే పంప్స్గా మార్చాలి సో అది కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ హార్స్ పవర్ ఉన్న పంప్స్ని అక్కడ ఇన్స్టాల్ చేస్తారు అంతకన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న వాటిని కూడా ఇన్స్టాల్ చేస్తారు కానీ ఫినాన్షియల్ అసిస్టెన్సీ అనేది ఇంతవరకు మాత్రమే గవర్నమెంట్ ద్వారా పిఎం కుసుమ్ స్కీమ్ ద్వారా అందజేయబడుతుంది సో జమ్మూ కశ్మీర్ దగ్గర నుంచి రాజస్థాన్ వరకు చాలా రాష్ట్రాలు ఇప్పటికే పిఎం కుసు స్కీమ్ కింద అనేక చోట్ల సోలార్ పంప్స్ ని ఇన్స్టాల్ చేశాయి సో దట్స్ వై పిఎం కుసు స్కీమ్ ఈజ్ ఇన్ న్యూస్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒక క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా దీన్ని చెప్పచ్చు థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ సిక్స్టీన్ స్టార్ట్ అయింది సో థర్టీన్త్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కి ఇది ఫైవ్ ఇయర్స్ ని కంప్లీట్ చేసుకుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మొత్తం మనకి మూడు రకాల క్రాప్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు ఒకటి ఖరీఫ్ రబీ హార్టికల్చర్ సో మనకి కమర్షియల్ క్రాప్ కానీ యాన్యువల్ హార్టికల్చర్ క్రాప్స్కి కానీ ప్రీమియం అమౌంట్ ఫైవ్ పర్సెంట్ పే చేయాల్సి ఉంటుంది రబీకి అయితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఖరీఫ్కి అయితే టూ పర్సెంట్గా మెన్షన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎప్పుడైతే థర్టీన్త్ జాన్ టూ థౌజండ్ సిక్స్టీన్ లాంచ్ చేశారో సో అప్పుడు ఒకటి మ్యాండేటరీ చేశారు ఏంటంటే లోన్ తీసుకున్న ఫార్మర్స్ కానీ కిసాన్ క్రెడిట్ కార్డు ఫార్మర్స్ కానీ కంపల్సరీగా మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఎగ్రీ చేయాలి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని తీసుకోవాల్సి ఉంటుంది అది కంపల్సరీ చేశారు కానీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన టూ పాయింట్ జీరో అని చెప్పేసి అనౌన్స్ చేశారు దీంట్లో స్టేట్స్కి చాలా ప్రివిలేజెస్ ఫ్రీనెస్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు హండ్రెడ్ పర్సెంట్ వాలంటరీ స్కీమ్ ఫర్ ద ఆల్ ఫార్మర్స్గా చేశారు అంటే ఇప్పుడు ఇది మ్యాండేటరీ ఏదైతే చేశారో అది అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫార్మర్స్కే వాలంటీర్గా వదిలేశారు ఇది తీసుకోవాలా వద్దా అని అలాగే జూన్ జూలై మంత్లో మనకి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ గారు వన్ వీక్ ఒక డ్రైవ్ని కండక్ట్ చేశారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి ఆ డ్రైవ్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ సీజన్ క్రాప్స్కి గాను సో దాదాపుగా డెబ్బై ఐదు ఆస్పిరేషనల్ ని టార్గెట్ చేసి సో అక్కడి నుంచి వచ్చే రైతులు ఈ హోల్డర్స్గా జా జాయిన్ అయ్యేందుకు మారేందుకు సో ఆ వీక్ని ఆ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది సో అది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి టూ థౌసండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశారు సిక్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవి అప్డేట్ ఇలాగే ఉన్నాయి సో ఇక్కడ ఉన్న స్మాల్ అప్డేషన్ ఏంటంటే ఇది మ్యాండేటరీ చేశారు ఫస్ట్లో కానీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన టూ పాయింట్ జీలో హండ్రెడ్ పర్సెంట్ ఇది మ్యాండేటరీ కాదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాలంటీర్ ఇవ్వడం జరిగింది ఫార్మర్స్కి స్టేట్స్కి ఫ్రీనెస్ ఇచ్చారు అండ్ జార్ఖండ్ లాంటి స్టేట్స్ తమ స్టేట్స్లోని ఓన్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ని మొదలు ఫసల్ రహత్ బీమా యోజన కిసాన్ ఫసల్ రహత్ బీమా యోజన అనేలాంటి స్కీమ్స్ని జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఒక క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా కూడా మొదలు పెట్టుకున్నాయి ఇటీవల సో దిస్ ఈస్ అబౌట్ దా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అండ్ మనకి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ గారు అండ్ యొక్క కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం వచ్చేటప్పటికి మోరేనా ఫ్రమ్ మధ్యప్రదేశ్ అటల్ పెన్షన్ యోజన సో అటల్ పెన్షన్ యోజన అనే దాన్ని నైన్త్ మే టూ థౌజండ్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేశారు జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా మనకి ఈ పెన్షన్ అనేది ఇవ్వబడుతుంది అలా కాకుండా ఎస్పెషల్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ పూర్ పీపుల్ సో వీళ్ళ కోసం అని చెప్పేసి పెన్షన్ కోసం అటల్ పెన్షన్ యోజన అనే దాన్ని స్టార్ట్ చేశారు సో ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ అనేది సో ఇందులో జాయిన్ అవ్వాలి అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో అండ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి మినిమం థౌజండ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు పెన్షన్ అనేది ఇవ్వబడుతుంది అండ్ న్యూ అప్డేట్ ఏంటంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలోనే దాదాపుగా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్కి మంచి ఇరవై ఎనిమిది లక్షలకు మించి మనకి అటల్ యోష యోజన అటల్ మిషన్ యోజన అకౌంట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి సో అది ఒక కొత్త రికార్డ్గా చెప్తున్నారు కేవలం ఈ ఫినాన్షియల్ ఇయర్లోనే మోర్ దెన్ ట్వంటీ ఎయిట్ ల్యాక్ అకౌంట్స్ ఆర్ ఓపెన్ అండర్ ద అటల్ పెన్షన్ యోజన ఈ అటల్ పెన్షన్ యోజన అనేది మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ రెగ్యులేటర్ డెవలప్మెంట్ అథారిటీ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా మానిటర్ చేసేది నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఒక అప్డేట్ ఉందండి నేషనల్ పెన్షన్ స్కీమ్ వచ్చేటప్పటికి మొదట్లో ఎయిటీన్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి పెట్టారు సో మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది అయితే రీసెంట్గా దాన్ని ఏమైనా రివైజ్ చేశారంటే నేషనల్ పెన్షన్ ఏజ్ స్కీమ్ ఈ స్కీమ్ ఏజ్ ఈజ్ రివైజ్డ్ ఎయిటీన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ టు సెవెంటీ ఇయర్స్కి దాన్ని మార్చడం జరిగింది అది ఒక చిన్న అప్డేట్ సో మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ సో ఇక్కడ నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఈ అటల్ పెన్షన్ యోజనని మానిటర్ చేస్తుంది సో అది దీనికి సంబంధించిన మెయిన్ టైం నెక్స్ట్ వన్ చూద్దాం సంసాద్ ఆదర్శ్ గ్రామ యోజన సో ఇటీవల యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గిరిరాజ్ సింగర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సంసాద్ ఆదర్శ గ్రామ యోజనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ని మనకి రాజ్యసభకి అందించడం జరిగింది ఇది వార్తల్లోకి వచ్చింది సో మనకి సంసాద్ ఆదర్శ గ్రామ యోజన అనే దాన్ని లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ స్టార్ట్ చేశారు జయప్రకాష్ నారాయణ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా సో దీంట్లో మెయిన్ మోటో ఏంటంటే మెం ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దట్ ఈస్ అ ఎలెక్టెడ్ కావచ్చు లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు వాళ్ళు కొన్ని ఏరియాస్ని కొన్ని గ్రామాల్ని అడాప్ట్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ మిగతా పరంగా కానీ డెవలప్ చేయాలి ఎంపీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ అ పర్టిక్యులర్ విలేజెస్ అది కూడా త్రీ విలేజెస్ని టూ థౌజండ్ నైన్టీన్ కల్లా డెవలప్ చేయాలి ఎయిట్ విలేజెస్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కల్లా డెవలప్ చేయాలి ఇది సింపుల్గా సంసాద్ ఆదర్శ గ్రామ యోజన యొక్క ఉద్దేశం దీంట్లో చాలా నామ్స్ ఉన్నాయి ఇది మనకి మెయిన్గా కావాల్సింది సో దీంట్లో కూడా ఏంటంటే త్రీ కేటగిరీస్ ఆఫ్ ఎంపీస్ ఉన్నారు ఒకటి లోక్సభ ఎంపీ ఈజ్ దేర్ అండ్ ద నెక్స్ట్ వన్ రాజ్యసభ ఎంపీ ఉన్నారు అండ్ నామినేటెడ్ ఎంపీ కూడా ఉంటారు లోక్సభ ఎంపీ వచ్చేటప్పటికి హీఆర్ షీ సో వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఏదైనా గ్రామ పంచాయతీ అనేది బేసిక్ లెవెల్ దీనికి ఏదైనా గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోవచ్చు దాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది అండ్ రాజ్యసభ ఎంపీ వచ్చేటప్పటికి ఆయన యొక్క నియోజకవర్గంలో పర్టిక్యులర్ డిస్టిక్లో ఒక డిస్టిక్లో ఆ నియోజకవర్గంలోని డిస్టిక్లో ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుని డెవలప్ చేయాలి నామినేటెడ్ ఎంపీ వచ్చేటప్పటికీ భారతదేశంలోని ఏ నియోజకవర్గంలోనైనా ఒక జిల్లాలోని ఏరియాని తీసుకుని సో దానిని డెవలప్ చేయాల్సి ఉంటుంది ఇది వీళ్ళ ముగ్గురికి డిఫరెన్స్ కానీ ఎంపీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ద అడాప్టెడ్ విలేజెస్ ఆర్ అడాప్టెడ్ ఏరియాస్ సో అది మనకి సంసాద్ ఆదర్శ గ్రామ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం టూ థౌజండ్ నైన్టీన్కి ఎన్ని విలేజెస్ అయ్యాయి ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి ఎన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఇంప్లిమెంట్ అయ్యాయి సో దీనికి సంబంధించిన అప్డేట్ని గిర్రాజ్ సింగ్ గారు మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్గా ఉన్నారు ఆయన రాజ్యసభకి అందించడం జరిగింది సో దాట్స్ వై ద సంసాద్ ఆదర్శ గ్రామ యోజన ఇస్ ఇన్ న్యూస్ నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి ధన్ యోజన సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన సెవెన్ ఇయర్స్ ని కంప్లీట్ చేసుకుంది ఎందుకంటే ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ లో స్టార్ట్ అయింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రెండు వేల పద్నాలుగున ప్రధానమంత్రి జన్ ధన్ యోజనని పిఎం అనౌన్స్ చేశారు కానీ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రధానమంత్రి ధన్ యోజన స్టార్ట్ అయింది సో ఈ సంవత్సరం ఆగస్టు ట్వంటీ ఎయిత్ కి అది సెవెన్ ఇయర్స్ ని కంప్లీట్ చేసుకుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేటప్పటికి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫినాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ఫినాన్షియల్ సర్వీసెస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది డిపాజిట్ అకౌంట్స్ రెమిటెన్స్ ఇన్సూరెన్స్ పెన్షన్ లాంటి స్కీమ్స్ని ఇది కవర్ చేస్తుంది సో దీంట్లో ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్గా ఉంది సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అలాగే ఇంపార్టెంట్ అప్డేషన్స్ ఏమున్నాయనేది కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో అప్డేషన్స్ యాజ్ పర్ ఈ ఇయర్ సెప్టెంబర్ ఎయిటీన్త్కి వచ్చేటప్పటికి సో దీంట్లో ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ క్రోర్ మెంబర్స్ మనకి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన హోల్డర్స్గా ఉన్నారు యాజ్ పర్ ఈ డేట్కి అండ్ నెక్స్ట్ వీళ్ళలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి విమెన్ ఉన్నారు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మెంబర్స్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ నుంచి ఉన్నారు ప్రధానమంత్రి ధన్ యోజన హోల్డర్స్కి సంబంధించి అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రధానమంత్రి ధన్ యోజన ద్వారా వీళ్ళు రూపే కార్డు అనేది ఇష్యూ చేస్తారు ఇలాంటి రూపే కార్డ్ని ఓవరాల్గా థర్టీన్ వన్ పాయింట్ టూ త్రీ క్రోర్ మెంబర్కి ఇష్యూ చేశారు సో హోల్డర్స్గా నలభై మూడు కోట్ల మంది ఉన్నారు రూపే కార్డ్ని ఇష్యూ చేసింది ముప్పై ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల మందికి ఇవి అప్డేషన్స్ అండి సో ఇప్పటిదాకా ఉన్న ఓవరాల్గా లేటెస్ట్ అప్డేషన్స్ ఇవి ప్రధానమంత్రి ధన్ యోజనకి సంబంధించి డిజిటల్ ఇండియా మిషన్ సో డిజిటల్ ఇండియా మిషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయింది అండ్ సిక్స్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది ఇది కూడా ఈ సంవత్సరం అలాగే ఇది వచ్చేటప్పటికి మాక్సిమం మనకి అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతాదంతా కూడా డిజిటల్ వైపు వెళ్ళాలనేది దీని యొక్క ఎయిమ్ మీరు ఇక్కడ చూడొచ్చు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ యుటిలిటీ టు ఎవ్రీ సిటిజన్ దీని యొక్క ఎయిమ్ అదే అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియా టాలెంట్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియా టాలెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో దానిని ఇండియా టుమారో కింద మార్చడం అనేది దీని యొక్క మెయిన్ ఎయిన్గా చెప్తున్నారు ఇండియా టాలెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విల్ టర్న్ ఇండియన్ టుమారో ఇంటూ డిజిటలైజేషన్ సో అది దీని యొక్క ఓవరాల్గా థీమ్ సో ఇది ప్రస్తుతం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయిన భారత్ నెట్ మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా లాంటి వాటికి సపోర్ట్ చేస్తుంది అవే కాదు రీసెంట్గా గత కొన్నేళ్ళుగా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ లైక్ దీక్ష అనే యాప్ స్టార్ట్ అయింది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ షేరింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ షేరింగ్ అనే దానికి కూడా డిజిటల్ ఇండియా సపోర్ట్ చేస్తుంది ఈనామ్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయిందండి సో డిజి మనకి డిజిటల్ ఇండియా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈనామ్ పోర్టల్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయింది దీన్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఈ సంజీవని అప్డేట్లో ఉందండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ సంజీవని కూడా డిజిటల్ ఇండియా ద్వారానే సపోర్ట్ చేయబడుతుంది దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే లెవెన్త్ జూన్ నాటికి అంటే జూన్ కరెంట్ అఫైర్ నాటికి ఈ సంజీవని యొక్క ఇది టెలిమెడిసిన్ కన్సల్టేషన్స్ అనమాట సో టెలిఫోనిక్గా మనం మెడికల్ కన్సల్టేషన్ ని తీసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసి ఈ సంజీవిని అనేది జూన్ నాటికి సిక్స్ మిలియన్ కన్సల్టేషన్స్ అనేవి కంప్లీట్ చేసింది అస్ పర్ ద జూన్ ఈ సంజీవిని ఈస్ కంప్లీటెడ్ సిక్స్ మిలియన్ కన్సల్టేషన్ త్రీ డేస్ బిఫోర్ వచ్చిన అప్డేట్ ఏంటంటే ట్వెల్వ్ మిలియన్ కన్సల్టేషన్స్ని త్రీ డేస్ బిఫోర్ రీసెంట్గా ఇది కంప్లీట్ చేసుకుంది సో త్రీ డేస్ బిఫోరే కాబట్టి మెయిన్గా ఇది తీసుకుంటే మీరు సరిపోతుంది ఈ సంజీవిని జూన్ మంత్ నాటికి సిక్స్ మిలియన్ కన్సల్టేషన్స్ని కంప్లీట్ చేసుకుంది టెలిమెడిసిన్కి సంబంధించి డిజీ బునై అనేది ఒక వేవర్స్కి సంబంధించిన యాప్ అది సో వీటిని కూడా సపోర్ట్ చేసేది డిజిటల్ ఇండియా మిషన్ సో ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్ ఇయర్స్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్ ఈ నా దీక్ష ఈ సంజీవిని డిజీ బునై ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా ద్వారా రన్ చేయబడుతున్నాయి ఇవే కాకుండా మనకి ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ స్ట్రీట్ వెండర్ స్కీమ్ ఉంది కదా అది కానీ ఆరోగ్య సేతు కానీ ఇవన్నీ డిజిటల్ పరంగా సపోర్ట్ చేయబడేది ఈ మిషన్ ద్వారానే